బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య ఆధ్వర్యంలో జగనన్న కాలనీల నిర్మాణం కొరకు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామంలో మాదాసి వెంకయ్య చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. ముందుగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ మండల నాయకులు రావూరి అయ్యవారయ్య ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ టంగుటూరు మండల అధ్యక్షులు సూదనగుండ శ్రీహరిబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు, సీనియర్ నాయకులు సూదనగుండ నారాయణరావు, అయ్యవారయ్య కుమారులు రావూరి ప్రవీణ్ రావు, సీనియర్ మహిళా నాయకురాలు బొడ్డపాటి అరుణ, అనంతవరం గ్రామ కన్వీనర్ ఉప్పలపాటి సుబ్బరాజు, పొట్ల రామారావు, మాజీ జెడ్పీటీసీ పటాపంజుల కోటేశ్వరమ్మ, ఆలకూరపాడు గ్రామ అధ్యక్షులు లింగారెడ్డి సురేంద్రరెడ్డి పాల్గొన్నారు. మండలంలోని అనంతవరం, వెలగపూడి, పసుకుదురు, తాళ్లపాలెం గ్రామాలలో పట్టాలు పంపిణీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రోజు చెప్పినవి చెప్పనటువంటి హామీలు కూడా 90% మొట్టమొదటి శాసనంలో పూర్తి చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మనం చూస్తున్నాం ఈ ఇల్లు మీరు ఎప్పుడో పొందాల్సిన ఇల్లుని ఎందుకు ఆగిపోయిందో తెలుసా మీకు? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి పేరు చూసి తట్టుకోలేక వారు ఉనికిపోతుంది. ఉనికిని కాపాడుకోవడం కోసం అడ్డగోలుగా అడ్డంగా కోర్టులు అడ్డం పెట్టుకుని ఆపట వల్ల ఈ రోజు ఇన్ని రోజులు మీకు మీ నోటి కాడికి వచ్చిన ఇల్లు ఈ రోజు ఏదో పైన దేవుడు సహాయం వల్ల మీ అందరి సహకారం వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు పంచడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు చూస్తున్నాం మనం నిన్ను కూడా